నిర్గమకాండం 22వ అధ్యాయంలో శకునము చెప్పు దానిని 18వ వచనం 19వ వచనం చదువుకున్నాం లాస్ట్ వీక్. శకునము చెప్పు దానిని బ్రతకనీయకూడదు. కలలు భావాలు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. బైబిల్ ప్రకారంగా కలలు భావాలు ఎవరు చెప్పలేరు. కలలు భావాలు తెలియాలంటే బైబిల్లో ఉన్నవాళ్ళు దేవుణ్ణి అడిగి తెలుసుకున్నారు. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు కలలు భావాలు దేవుడు తెలియచేయగా చెప్పాడు. దేనికైనా ప్రాసెస్, బైబిల్ని ఎప్పుడు ఫాలో అవుతుండాలి. కళలు, స్వప్నాలు ఇవన్నీ వినబడ్డాయనుకోండి, మనం బైబిల్లో ఎక్కడైనా ఈ పదాలు చదివామా అని గుర్తు తెచ్చుకొని అక్కడికి వెళ్ళాలి. శకునము చెప్పు దానిని చంపేయమంటున్నాడేంటి అంటే మొత్తం అంతా అబద్ధం అని, అబద్ధాలు చెప్పి జనాలను మోసం చేసి వాళ్ళ మానసికంగా కురంగదీసి ఆర్థికంగా వాళ్ళని దోచుకొని ఈ మధ్య చాలామంది ఇదిగో ప్రపంచం నాశనం అయిపోద్ది. ఒక గుడ్డిది చెప్తుంటుంది ప్రపంచం నాశనం అయిపోద్ది అని. మాట్లాడితే వీరబ్రహ్మ అని చెప్తారు, ఆయన ఎప్పుడో చెప్పాడని. వీళ్ళకి అర్థం కాక రేపేమి సంభవించినో మీకు తెలియదు అని ఆయన అన్నప్పుడు 2024కి ఒక ఆస్ట్రాయిడ్ వచ్చేసి భూమిని గుద్దే, భూమి మొత్తం అంతా పోతట. ఇది నాసావుడి కథ. ఇలాగ రకరకాల కథలు వినేవాళ్ళు ఉంటే ఎవరైనా చెప్తారండి. మృగ సంయోగం చే ప్రతివాడు నిశ్చయముగా మరణ శిక్షణ ఉండవలెను, చచ్చిపోతాడు. మరొకటండి, మనుషులకి మనుషులకి మధ్య సంయోగం ఉంది కానీ జంతువులకి మనుషులకి మధ్య సంయోగం లేదండి. చచ్చిపోతారండి. వీళ్ళకున్న బ్లడ్ సెల్స్ కానీ జంతువుకున్న బ్లడ్ సెల్స్ కానీ దాని రక్తం కానీ మనుషుల రక్తం కానీ మనుషుల డిఎన్ఏ కానీ జంతువుల తలకు ప్రారంభం కానీ ఇవన్నీ కూడా దేవుడు చేయగా మనం వచ్చాం. దేవుడు మాట్లాడగా వచ్చాయి ప్రకృతి, జంతువులు పక్షులు ఎలా సంయోగిస్తారు. కనుక మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్షణ అందవల్ల చెప్పి పడేయండి. వాడి వాళ్ళని ఇంకొక రకమైన బ్యాక్టీరియా. వాడు చెడిపోయినట్టు ఉండదు. వాడు చెడిపోతాడు ఆ జంతువుతో వెళ్ళి, వాడు భార్యతో పోతాడు, ఆమెను కూడా కరప్ట్ చేసేస్తాడు. ఆరోగ్యం పాడిప్పుడు ఎయిడ్స్ ఉన్న ఆడదాని దగ్గరికి వెళితే మగవాడు కానీ, మగవాడికి ఎయిడ్స్ ఉన్నప్పుడు ఆడదిల్లినా కానీ ఒకరికి రోగం ఒకరికి ఎక్కిపోయి తర్వాత వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారో వాళ్ళు చచ్చిపోతారు. యెహోవాకు మాత్రమే కాక వేరొక దేవునికి బలి అర్పించేవాడు శాపగ్రస్తుడు. ఉన్నవానికి అర్పించు, లేనివానికి అర్పిస్తావంటే దేవుడు ఉన్నాడు,
ఉన్నాడు అనే దేవుడికి నీకున్నదేదైనా అర్పించవచ్చు. అసలు లేనివాడు లేనివాడు ఎందుకు వేస్ట్ కదా, అది అలా చేయటం నువ్వు తప్పు కదా, పాడు చేయటం కదా అది. వేరొక దేవునికి బలి అర్పించేవాడు శాపగ్రస్తుడు. వేరొక దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఒక్కడే అని కదా బైబిల్లో ఉంది. క్రైస్తవులకి ఇస్రాయేలీలకి చెప్తున్న మాటలు అండి ఇవి. దేవుడు ఒక్కడే. ఇంకొక దేవుడు లేడు కదా. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఏ ప్రతిమ రూపముకైనాను నీవు చేసుకోనకూడదు, రూపాన్ని మీరు చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవుడు చెప్పాడు కదా, ప్రారంభంలోనే చెప్పాడు నరకమాకాండం. ఇరవై ఒకటవ వచనంలో పరదేశిని విసిగింపవద్దు, బాధించవద్దు. ఐగుప్తు దేశంలో ఒకప్పుడు మీరు పరదేశులు అయింటారు కదా. ఏదైనా పాత జ్ఞాపకాలు చెప్తున్నాడు. ఒకప్పుడు మీరు పరదేశులు కదా ఈజిప్ట్ దేశానికి. కనానులో కరువు వచ్చింది, కరువు వచ్చింది కనుక పరాయి దేశం వచ్చారు. అక్కడ అక్కడ ఉన్నారు మీరు, వాళ్ళు మిమ్మల్ని చూసుకున్నారు. మరి మీ దగ్గరికి పరదేశులు వస్తే, పరాయి దేశానికి చెందిన వాళ్ళు, పరాయి ఊరికి చెందిన వాళ్ళు, మీరు గౌరవించండి. ఎందుకంటే దేశం కాని దేశం, ఊరు కాని ఊరు వచ్చి చాలామంది మోసపోతారు. అంతేకాదు ఎక్కువగా ఆడపిల్లలు మోసపోతారు, ఇల్లు వదిలి వెళ్ళిపోతారు, వాళ్ళు పాడైపోతారు. అందుకే దేవుడు అలాంటి వాళ్ళని కనికరించమన్నాడు. పరాయి వాళ్ళని గౌరవించండి. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. విధవరాలినైనను ఏ దిక్కు లేని పిల్లలనైనాను బాధ పెట్టవద్దు. వారు నీ చేత ఏ విధముగానైనాను బాధ నుంది నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. కనుక ప్రతి చావు వెనక దేవునికి ఆంతర్యం ఉంటుంది. వాళ్ళు ఎందుకు తల్లిదండ్రులు లేని పిల్లలు అయిపోయారు? అంతే కదండి. ఈ యుక్రెయిన్ రష్యా వార్లో కొన్ని వేల మంది తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు ఉక్రెయిన్కి మిగిలారు. ఉక్రెయిన్ పక్క దేశాలకు తీసుకువెళ్ళిపోయింది వాళ్ళే. కొన్ని వేల మంది పిల్లలు, తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు. వాళ్ళందరినీ ఆశ్రమాల్లో చేరదీసి వాళ్ళు పెంచుతున్నారు. ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులు లేని వాళ్ళైపోయారు? రష్యాలో ఒక మూర్ఖుడు, యుక్రెయిన్లో ఒక మూర్ఖుడు. దానిని పాలించేవాడు, దీనిని పాలించే వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ ఆక్రమణ స్వభావం, వాళ్ళ దోపిడీ విధానం వాళ్ళ దేశాలని సర్వనాశనం చేస్తున్నాయి. ఇది దేవుడికి తెలీదా? ఇది నేను అప్పుడప్పుడు న్యూస్ చూస్తూ
రష్యా యుక్రెయిన్ వాళ్ళు రాజీ పడ్డారేమో అని చూస్తుంటారండి. అస్సలు రాజీ పడటం లేదండి. వాడు ఊరుకోవట్లేదు, వీడు ఊరుకోవట్లేదు. వీడు దండుకొని ప్రయోగిస్తున్నాడు, వాడు దండుకొనే ప్రయోగిస్తున్నాడు బాంబులు. వాడి మీద వీడు, వీడి మీద వాడు. నిజంగా అండి, రష్యాకి ఏమీ జరగలేదు. కానండి యుక్రెయిన్ పట్ట యుక్రెయిన్ దేశం అంతా సర్వనాశనం అయిపోయిందండి. సమాధులు ఇల్లులు లేవు, సమాధులు శ్మశానాలుగా మారిపోయాయి సిటీలన్నీ ఈ బాంబు పేలుళ్లతో. ఇద్దరు ఆక్రమణదారులు, ఆ దేశానికి అలాంటి వాడే ఉన్నాడు, ఈ దేశానికి ఇలాంటి వాడే ఉన్నాడు. పోనీ వీళ్ళకి చెప్పడానికి కింద ఉన్న నాయకవర్గం ఉంది, వాళ్ళు మూర్ఖులే, నాయకవర్గం కూడా మూర్ఖులే. మరి వాళ్ళు రెచ్చగొడితేనే కదా మనం ఊరుకోకూడదండి. పెద్దలను అడుగుతారు వాళ్ళు, మరి ఏం చేద్దాం, మరి మనం యుద్ధం చేద్దామా, ఏంటిది ఇలాగ కోటాను కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతుంది, ప్రపంచ దేశాలన్నీ అలబటించిపోతున్నాయి, ఆహార వస్తువులు లేక నలిగిపోతున్నాయి ప్రపంచ దేశాలు, మనం ఇలా యుద్ధం చేయటం బాగోలేదని ఒక్కడు కాకపోతే ఒక్కడు కూడా చెప్పటం లేదండి. మరి ఇది దేవుడికి తెలీదా? ఇది దేవుడికి తెలీదా? దేవుడికి తెలుసు, దేవుడికి తెలుసండి. దేవుడు ఏం చేస్తాడండి? మన దేవుడు నీ మార్పు చూస్తున్నాడు, కానీ దేవుడు మారడు. దేవుడు మారడండి, మీరు మారాలి. మీరు మారి రండి. ఆయన ముందు ఎలా ఉన్నాడో ప్రేమ కలిగి, ఈరోజు కూడా ప్రేమ కలిగే ఉన్నాడు ఆయన. అందువలన దేశాల మధ్య ఉన్న కోపతాపాలు, పగలు, ద్వేషాలు, హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయి ఆ రెండు దేశాల మధ్య. ఇవన్నీ చూస్తున్నాడు ఆయన. మరి వాళ్ళ పిల్లలు పాడైపోతారని వాళ్ళకి తెలీదా? వాళ్ళ నాయకవర్గానికి తెలీదా? వాళ్ళ పెద్దలకు తెలీదా? రెండు దేశాల మధ్య ఎందుకు తెలుసు? వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కనుకనే వాళ్ళు చస్తున్నారు, పిల్లలు అనాథలు అవుతున్నారు. కనుక నేరం ఈ పిల్లలది కాదండి. భర్తలు చనిపోయిన ఆడవాళ్ళది కానీ కాదండి. భర్తలు చనిపోయిన వాళ్ళు విధవరాండ్రు అవుతున్నారు, తల్లిదండ్రులు చనిపోయిన వారు అనాథలు అవుతున్నారు. అదే మనసులో పెట్టుకొని మహానుభావుడు రాస్తున్నాడు. ఏమండి, ఇద్దరు కొట్టుకుంటుంటే ఎందుకండి మధ్యకెళ్ళి ఆపుతారు చాలామంది? ఎవరికి ఏ గాయం అయినా వాడి కుటుంబానికి కదండి ఇబ్బంది అంతా. గాయాలయ్యాడనుకోండి ఆసుపత్రి పాలవుతాడు, భార్య బిడ్డలు బాధపడతారు, అందుకే ఆపుతారండి. కనుక దేవుడు ఈ విషయంలో విధవరాలైనను దిక్కులేని పిల్లలైనను ఉన్నాయనను బాధ పెట్టకండి, వారు నీ చేత ఏ విధముగానైనను బాధనుంది, నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును, నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. చూసారా శిక్ష ఎవరికి వేశాడు? శిక్ష పోట్లాడుకున్న వాళ్ళకి లేదు, వాళ్ళకి వాళ్ళే శిక్ష వేసేసుకుంటున్నారు. దేవుడు శిక్ష వేయవలసిన పని లేదు. వాడు వీడి పట్టణాన్ని తగలెడితే వీడు వాడి పట్టణాన్ని తగలెడుతున్నాడు. వాడు వాడు వీడు వాడు మొత్తం వాళ్ళ దేశాలను శ్మశానాలుగా మార్చుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళే శిక్ష విధించుకుంటున్నారు. ఇక్కడ లేనివాళ్ళు విధవరాళ్ళైపోయి, భర్తలు చనిపోయి విధవరాండ్రు అయిపోయి, తల్లిదండ్రులు చనిపోయి దిక్కులేని వారైపోయారే పిల్లలు, వాళ్ళు మన దగ్గరికి వచ్చారనుకోండి, మనము వాళ్ళని ఏమి అనకూడదట. వీలైతే మనం సహాయం చేయడమే. 22వ వచనంలో విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు, వారు నీ చేత ఏ విధముగానైనను బాధనుంది, నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును, నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తి చేత చంపెదను.
అంతటి తాగిపోయిందా? మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. బాబోయ్, వాళ్ళ చూడగానే మనం ఏమనుకోవాలంటే విధవరాండ్రని కానివ్వండి, దిక్కులేని పిల్లల్ని చూడగానే నా పిల్లలు కూడా నేను లేకపోతే ఇలా అయిపోతారు కదా అని అనుకుని ఆ పిల్లలకు సహాయం చేయాలి. అరే పోరా, ఇక్కడి నుంచి పోరా, 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 ఎవడ చూడో, అడుగుతున్నాడు, అన్నం అడుగుతున్నాడు, తగిలేయండి. అలా అనకూడదు. మీ దగ్గర ఏది ఉంటుంది పెట్టండి. ఎక్కువగా వీళ్ళు మనకి ఈ బస్ స్టేషన్లల్లా రైల్వే స్టేషన్లల్లా కనిపిస్తుంటారు ఇలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని చూడగానే మనకి ఇలాంటి రోజులు వస్తే మనం కూడా ఇలాంటి వాళ్ళం అయిపోతే, నా పిల్లలు కూడా ఇలా అయిపోతే, నా భార్య కూడా ఇలా అయిపోతే ఏమండి? భార్యలు చనిపోయినా పర్వాలేదు కానండి, సంపాదించే భర్తలు కానీ చనిపోయారనుకోండి, భార్యలు చాలా కష్టాలు పడాలా? ఎవరండి వాళ్ళకి ఉద్యోగం ఇస్తారు? వాళ్ళు బయటికి వెళ్ళారంటే చెల్లిగా, తల్లిగా, అక్కగా చూడరు. ప్రతివాడి కళ్ళు తన ముందు నిలుచున్న ఆడదాన్ని పాడు చేయాలనే ఉంటాయి. నిజమా కాదా మీరు చెప్పండి. ప్రతివాని కళ్ళు కనుక ఆడవాళ్ళు భర్తలను పోగొట్టుకోకూడదండి. పిల్లలకు తండ్రి పోకూడదండి. తండ్రి ఉండాలి, పోషిస్తాడు కదండి, తన పిల్లలు పెంచుకుంటాడు, ఆయన కష్టపడతాడు, ఎంత కష్టమైనా పడతాడు మగవాడు. అందుకే విధవరాండ్ర గురించి, తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లల గురించి చెప్తాడు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, పవిత్రము, నిష్కళంకమునైన భక్తి నిష్కళంకమైన భక్తి ఏదో తెలుసా మీకు? దిక్కులేని పిల్లలను, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, విధవరాండ్రను, వారి ఇబ్బందిలో పరామర్శించు, వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. ఇహలోక మాలిన్యము, ఈ లోకపు భయంకర పాపతత్వం అనేది తనకంటకుండా తన్ను తాను కాపాడుకుండా తన్ను తాను కాపాడుకోవటమే నిజమైన భక్తి. ఎక్కువగా మన ఏఐటీసీ వాళ్ళు, చర్చిల వాళ్ళు ఉదయం చూశారు కదా, అనాథల పిల్లలు వాళ్ళందరికీ మూడు రోజులు మూడు పూట్ల అన్నం పెట్టిన బొమ్మలై చూశారు మీరు. అలాగే ఈ మధ్య ఆమె జనకాపల్లి వెళ్ళి విధవ దిక్కులేని పిల్లల్ని వాళ్ళందరికీ మంచి భోజనాలు అయి పెట్టి, వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ అయి ఇప్పించి, ఐస్ క్రీములు అయి ఇప్పించి, మంచిది. వాళ్ళకి ఎవరు పెడతారు? ఎవరి పిల్లల్ని ఎవరు పెడతారు? దేవుని పిల్లలని, దేవుని వాక్యం తెలిసిన మనం, దేవుడు మనతో అలాంటి వాళ్ళని చూడమని చెప్పాడు కనుక ఏమంటున్నాడు యాకోబులు? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, పవిత్రమును, నిష్కళంకమునైన, నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను,
భర్త లేని విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించు వాని ఇబ్బందుల్లో పరామర్శిస్తూ ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. అంతకుముందు వారం చందు వాళ్ళ అమ్మాయి బర్త్డే సందర్భంగా మన వీధి అవతల ఉన్నటువంటి అనాథలైన పిల్లల ఆశ్రమానికి వెళ్ళి బిర్యానీ చికెన్ అన్నీ చక్కగానే పెట్టారు వాళ్ళ ఫ్యామిలీ. అంతే కదండి వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు? ఏదైనా ఒక బర్త్డే వచ్చిన ఒక పండగ వచ్చిన బంధువులు పిలుచుకుంటారు, స్నేహితులు పిలుచుకుంటారు, ఉన్నవారిని పిలుచుకుంటారు, కానీ పేదవాళ్ళని ఎవరూ పిలవరు. మనం మాత్రం వాళ్ళనే జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి ఇష్టమైంది, ఎందుకంటే దేవుని పిల్లలు వాళ్ళు. వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళు చేసిన పొరపాట్ల వలన వాళ్ళు ఆ విధంగా శాపగ్రస్తులుగా మారిపోయారు. వాళ్ళు అలా అయిపోయారు, దిక్కులేని వాళ్ళుగా అయిపోయారు. నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకుంటే నీ పిల్లల కోసం నువ్వు ఉంటావు. వెంకట్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు ఇవాళ రాలేదు. దీనికి బయట ఆ రంగులు వేయటాలు అన్నీ చేస్తుంటాడు, కష్టపడతాడు. కానీ వాడు బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే వచ్చిందంతా తాగేస్తాడు. ఆ పిల్లాడికి ఫీజులు కట్టడు, ఇంట్లో డబ్బులు ఇవ్వడు. అప్పుడు వాళ్ళ ఆవిడ కోరుకుంది, అయ్యా మా ఆయనకి పేమెంట్ ఇచ్చేటప్పుడు నన్ను కూడా దగ్గర పెట్టండి అని. పాపం వాడు ఏమనలేదు, ఆమె చేతిలో పెట్టాము డబ్బు. వాడితో ఒకటే అంటాను, ఒరే నువ్వు వయసులో ఉన్నావు, చిన్నపిల్లాడివి, నా కడుపును పుట్టినోడులా చిన్నవాడివిగా ఉన్నావు, నీకు త్రాగుడేటరా? నువ్వు చచ్చిపోయావు అనుకో, నీ కొడుకేమైపోతాడు? వాడు బుద్ధిమంతుడు. వచ్చాడు నాయన ఎక్కడికి? రానాయన మహేష్. చిన్నప్పుడు వాడికి చిన్ననాడు వాళ్ళ అమ్మవాడిని, రాలేదమ్మా కూర్చోమ్మా, చిన్నప్పుడే పాటలో ఉంటాడు వాడు, ఛాలెంజ్ చేస్తాడు. అంత మంచి కొడుకుని దేవుడు నీకు ఇచ్చాడురా, నువ్వేమైపోయావు అనుకోరా, ఏమైపోద్ది నీ భార్య, ఏమైపోద్ది నీ కొడుకు, ఏమైపోతాడు? అనాథులు. లేదు నన్ను తాగటం మానేశాను అన్నాడు. మానేస్తే మంచిదే అండి. త్రాగుడు అలవాటు ఉన్న మగపిల్లలందరికీ చెప్తున్నాను, మగవాళ్ళందరూ. మరి ఆడవాళ్ళలో తాగితే మరి అది కా భయంకరం. ఎందుకంటే ఈ మధ్య చదువుకుంటూ ఆడపిల్లలు తాగుతున్నారు, స్నేహితులు అటువాళ్ళు ఏదో కలిసి సిగరెట్లు కాలుతున్నారు ఒకప్పుడు అనుకున్నాం, కానీ ఇప్పుడు కలిసి తాగుతున్నారు ఆడపిల్లలు మగపిల్లలు. ఫ్రెండ్స్ వాళ్ళు తాగుతారట, పార్టీ. నా చిన్నతనంలో పార్టీ అంటే హోటల్కి వెళ్ళి ఇడ్లీలు తినడం పార్టీ. నాకేం పార్టీ లేదంటే పద ఇడ్లీ తినడమే కదండి, ఇడ్లీలు ఇప్పించేవారు. ఇప్పుడు పార్టీ అంటే మందు, సిగరెట్టు, కైనీలు, బ్రౌన్ షుగర్లు పీలుస్తారండి. దానికి అలవాటు పడితే అండి వాళ్ళు బ్రతకరండి. చెప్పవచ్చు మనం, వీడు బ్రతకడు. జాగ్రత్త, మీ పిల్లల కోసం మీరు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పాడైపోతారా? మీకే బ్యాడ్ హ్యాబిట్ ఉన్నా మీ పిల్లలు దిక్కు లేని వాళ్ళు అయిపోతారు.
మరలా చెప్తున్నాను, స్మోకింగ్, డ్రింకింగ్, మత్తు మందుల అలవాటు, చెడ్డగా తిరగటం, సినిమాలు, షికారులు, దయచేసి మగపిల్లలందరూ కూడా మంచిగా ఉండండి, మీ కుటుంబాలని చక్కగా పెంచండి, మీ పిల్లలు మీ కళ్ళ ముందు గొప్పవాళ్ళుగా మాట్లాడుతుంటే మీకు ఎంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడో సంవత్సరాల క్రితం నేను మాట్లాడిన ఆ ప్రసంగాలు వాడు విని వాడు ఎలా మాట్లాడుతున్నాడో చూసారా? అంటే మీ పిల్లలలో చిన్ననాటి నుండి నాటవలసినవి అవే, వాటిని నాటితే వాళ్ళు బాగుంటారండి, చాలా బాగుంటారు వాళ్ళు. దయచేసి బయటికి పంపకండి, పిల్లల్ని బయటికి పంపించారంటే పాడైపోయారే అండి. 1000 కళ్ళతో మీ పిల్లల్ని కనిపెట్టాలి, వాళ్ళ బడికి వెళ్ళినా, ఇంటికి వచ్చినా, బయటికి వెళ్ళినా. ఒంటరిగా విడిచిపెట్టకండి. సమాజంలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి. మొన్నటి గుండు తీసి బయట పెట్టేశాడు వీడి వయసుడు, చూశారు కదా వాడిని, హరిహరన్ ఒకడు, నవీన ఒకడు, ఆడపిల్ల పేరు ఏదో మంచి పేరే, ఆడపేరు. ప్రేమించిన వాళ్ళు ఏక్ పూల్ దో మాలీ, ఒక పువ్వు ఇద్దరు తోటమాలీలు, ఆ పువ్వు ఇద్దరు తోటమాలీలకు కావాలి. పువ్వు బాగుంది, పువ్వు మరో తోటమాలి కలిసి ఒక తోటమాలిని చంపేశారు మొన్న, నిహారిక. బా ఏం పేర్లండి బాబు, సినిమాల్లోనూ ఈ పేర్లన్నీ కాపీ చేసేస్తారండి వీళ్ళు. ఒరిజినల్ సాంగ్, ఒరిజినల్ నేమ్స్ కాదు ఇవి, సినిమాల్లో పెడతారు కదా అవి కాపీ చేసేసి. వీడి వయసులేనండి వాడు ఆ పిల్లలు, చూశారు కదా వాళ్ళ ముఖాలు, వాడి ముఖం, వీడి ముఖం, వీడి వయసులే. చదవడానికి కాలేజీలకు వెళ్ళంటారంటే ప్రేమల్లో ఇప్పుడు చంపుకుంటున్నారండి. ఆడపిల్లని జాగ్రత్తగా పెట్టండే, మా అమ్మాయి బడికి వెళ్ళిపోతుంది గొప్పగానా అనుకుంటున్నారేమో, ఒక కన్నేసి ఉంచండి. మా అమ్మ నా మీద కన్నేసి ఉంచిందని చాలాసార్లు మీతో చెప్పాను. బడికెళ్ళి రాగానే మామూలుగా షర్టు ప్యాంటు విప్పేసిన తర్వాత అండి స్నానానికి వెళ్ళేవాడిని, స్నానం చేసి వచ్చిన తర్వాత ఒక రేలా రా అనేది మా అమ్మగారండి. చాలా స్ట్రిక్ట్ అండి ఆవిడ, చదువు లేదండి. ఏ సినిమాకి వెళ్ళేవరా అని అడిగేది. ఏమండి నేను అనుకుండేవాడిని, నా మనసులో నేను సినిమాకి వెళ్ళానని మా అమ్మకి ఎలా తెలిసిపోయింది అనుకుండేవాడిని, బయటకు చెప్పేవాడిని కాదు చిన్నప్పుడండి. ఎలిమెంటరీ స్కూల్ స్టూడెంట్, పిల్లలతో వెళ్ళిపోవడమే కదా. అప్పుడు టికెట్ పావలా పరకే, ఒక పావలా ఒక అర్ధం ఆకాకాణ పావలా పరక టికెట్, నేల టికెట్. మా అమ్మ అడిగింది కదండి, ఎవరో చూసేసి ఉంటారు, మా అమ్మకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు, ఇక మరి ఇక అబద్ధం ఆడకూడదు కదా. మరి అందులో యేసు ప్రభురా మధ్యపాపిడ ఒకటి తీసేది నాకు. అమ్మ సినిమాకి వెళ్ళానే అని ఏమండి శుభ్రంగా చిత కొట్టేసేదండి. బాగున్నప్పుడు అడిగేవాడిని, అమ్మ నువ్వు ఎలా చెప్పగలిగావమ్మా అని. ఒరే నీ షర్టు వాసన చూశాను రా, సిగరెట్లు కంపు అంది. ఆవిడ ఎలాంటి థియేటర్లు అండి, అని టూరింగ్ థియేటర్లే కదా, ఇక్కడ ఏసీ థియేటర్లు లేవు విశాఖపట్నంలో, రేకుల షెడ్లు అన్ని థియేటర్లను తలుపులు వేసేస్తారు, అందులో మ్యాట్నీ కదండి, మనం నైట్ సినిమాలకు వెళ్ళకూడదు, స్కూల్ టైం టైంలో వెళ్ళిపోవాలి.
మ్యాట్నీకి వెళ్ళిపోవడం వల్ల డోర్లు అన్నీ వేసేస్తారు, కిటికీలు డోర్లు థియేటర్కి వేసేస్తారు. ఆ సిగరెట్లు థియేటర్లో కాల్చుకున్న సిగరెట్ల పొగ, ఆ పొగ అంతా లోనకు వచ్చిన వాళ్ళకి పట్టేస్తుందండి. నా షర్ట్ వాసన చూడగానే సిగరెట్లు కంపు వచ్చేది. అమ్మకు తెలిసిపోయేది. ఏమండి తల్లి అంత కఠినంగా ఉండాలండి, ఉండకపోతే ఎలా అండి? లేకపోతే నేను ఇంతటి వాడిన అయ్యేవాడినా? అమ్మ అంత కఠినంగా లేకపోతే, యునీకే అంత కఠినంగా లేకపోతే తిమోతి అంత ప్రయోజకుడయ్యేవాడా? మెయిన్ అండి తల్లి తండ్రి. మీ పిల్లల విషయంలో స్పెషల్ స్పెషల్ శ్రద్ధ. పర్లేదండి మా పిల్ల మంచిదేనండి, ఆడుకోవడానికి వెళ్ళింది వచ్చేస్తుంది. వద్దండి, మీ కళ్ళు ఉంచండి. రోజులు బాగులేవండి, తన్నుకు వెళ్ళిపోతుంది గద్ద. మా పిల్లలే కదా అని కనుక అనాథలుగా విధవరాండ్రగా భర్తలను పోగొట్టుకున్న ఆడవాళ్ళు, తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లల్ని చూస్తుంటే పెద్దలలో సరైన అవగాహన లేకపోవటం వల్ల, దేశాల మధ్య సరైన అవగాహన లేకపోవటం వల్ల బొంబాయి, కలకత్తా, బెంగళూరు, చెన్నై లాంటి పెద్ద పెద్ద సిటీస్ చూడండి, ఎంతోమంది అండి అడుక్కున్న వాళ్ళు. అంతకుముందు మనకి ఇక్కడ ప్లాస్టిక్ కాగితాలు ఏరుకునే వాళ్ళు కూడా కనిపించేవారు. వాళ్ళు ఎందుకు, ఎవరు వాళ్ళు, ఎందుకు అలా అయిపోయారు? భక్తిలో లేరు. ఈ వయసున్న పిల్లలందరూ, మగపిల్లలు ఆడపిల్లలు డ్యామేజ్ అవ్వకూడదని ఒక స్పెషల్ కేర్ తీసుకొని వీళ్ళ కోసం క్లాసులు రన్ చేశానండి. అటెండెన్స్ వాళ్ళకి క్లాసులు రన్ చేశాను. అందరూ వస్తున్నారండి, ఒక్కడ జారిపోయాడండి. అందరూ వస్తున్నారు, ఆడపిల్లలందరూ వస్తున్నారు, మగపిల్లలందరూ వస్తున్నారు, ఒక్కడ జారిపోయాడు. ఆ ఒక్కడు జారిపోతే వాళ్ళ గురువు జాన్సన్ అడిగాను, ఎందుకురా వీడు జారిపోయాడు, వీళ్ళ తల్లిదండ్రులు వీడిని పంపటం లేదా అని అడిగావా లేదా అన్నాను. ఏం చెప్పావురా? బయట స్టడీస్ ఇవి కవర్ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది, బయట స్టడీస్ కవర్ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది కనుక గాడ్ సర్వీసే రిఫ్యూజ్ చేస్తా అన్నారు. చూసావా, ఆడు సండే స్కూల్ మానేశాడు రావటం. మీరా మానేశాడు నిజమేనా? బయట స్టడీస్ ప్రాబ్లం అవుతున్నాయా? అంటే కైట్ కలెక్టర్ అయిపోతావనే, దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు బయట డెవలప్ అయిపోతావా? ఎవడరా చెప్పాడు నీకు మహాజ్ఞానం? ఎవడరా చెప్పాడు ఈ మహాజ్ఞానం నీకు? తల్లిదండ్రులకు ఉండాలి, తల్లిదండ్రులకు ఉండాలి భయం. దేవుని నుండి పక్కకు పెట్టావా నీ పిల్లల మీద? ఈవేళ చెప్తున్నది మీరు రాసుకోండి, మీ పిల్లల మీద ఆశలు వదులుకోండి, రాసుకోండి, బైబిల్ మీద రాసుకోండి. మా డాడీ చెప్పాడు తేదీ, దేవుని జ్ఞానాన్ని మానిపించి, ఇది సండే మార్నింగ్ ఒక గంట, సండే మార్నింగ్ ఒక గంట పంపటానికి లోక విద్య మిస్ అయిపోతుందట వాళ్ళకి. అంటే తల్లిదండ్రులు జ్ఞానం లేని వాళ్ళే. మరి నా లెక్కలో మాత్రం న్యాయం చెప్పమంటే తల్లిదండ్రులు కూడా జ్ఞానం లేని వాళ్ళే.
దేవుని కంటేనా? సృష్టికర్తను పక్కన పెట్టి లోకంలో ఉన్న పిచ్చిని నేర్చుకోవటానికి తల్లిదండ్రులు కూడా ఏకీభవించి పిల్లల్ని అగ్నిగుడ్డాన్ని దాటిస్తున్నారు. అగ్నిగుండాన్ని దాటిస్తున్నారు. మా చర్చికి ఎంతోమంది వస్తుంటారండి, చూస్తుంటాను. మెయిన్ గేట్ ఇక్కడ కనబడుతుంటుంది నాకు. బోల్డ్ మంది పిల్లలు. ఆ పిల్లలందరూ సండే స్కూల్ పిల్లలు కారు. మరి వాళ్ళు ఎందుకు పంపించడం లేదు? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అది ఎంత ప్రమాదమో తెలుసా అండి? అది ఎక్కడికి దారితీస్తుందో తెలుసా అండి? దిక్కు లేని పిల్లలైనా పిల్లలుగానైనా మారచ్చు, విధవరాండ్రగానైనా మారచ్చు. నీ దేవుడు నిన్ను చల్లగా కాపాడాలి. అందుకే ఆయన కోపం వచ్చేసింది. వారు నీ చేత ఏ విధముగానైనాను బాధ నుంది నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరవిందును. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. దేవుని మాటలు అబద్ధం కావండి, 100% నెరవేరిపోతాయి. 100% వద్దండి, మారండి. మీ మనసును మార్చుకోండి. ఎంతోసేపు పట్టద్దు మనసును మార్చుకోవటానికి. మనసును మార్చుకోవడానికి ఎంతోసేపు పట్టదండి. మీ ఆరోగ్యాన్ని మీరు ఎలా నిర్లక్ష్యం చేసి తొందరగా మీ దినము రాకముందే చచ్చిపోతారో. కన్క్లూషన్ జాగ్రత్తగా వినండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోకపోవటం వలన మీ చావు దినం రాకముందే మీరు చచ్చిపోతారు, ముందుగానే చచ్చిపోతారు. ఎందుకంటే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవటం లేదు. నిజమిది. అలాగే మీ కుటుంబాలని దేవుని జ్ఞానంతో కాపాడుకోలేదో, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, త్రావను నడిచినప్పుడు, నిద్రపోయేటప్పుడు నీ పిల్లలకు బైబులు 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 బైబులే చెప్పమని చెప్పిన దేవుడు, వ్రాయించిన దేవుని మాటలు ఏం విన్నారు? ఏం మీ తలకెక్కింది? ఏదో నా పిల్లాడు కలెక్టర్ అయిపోవాలనో, లేదంటే ప్రధానమంత్రి అయిపోవాలనో, లేదంటే మినిస్టర్ అయిపోవాలో అనుకుంటున్నారా మీరు? ఏమండి వాళ్ళ బ్రతుకులు బాగులేవండి మీరు అనుకుంటున్నారేమో. వాళ్ళ బ్రతుకులు అస్సలు బాగులేవు. క్షణక్షణం మరణ భయంతో బ్రతుకుతున్నారండి వాళ్ళంతా. ఏ క్షణాన్ని ఎవడు ఎలా చంపుతాడో తెలియదు వాళ్ళని. భార్యలతో సరిగా కాపురం చేయలేరండి, పిల్లలు సరిగా పెంచలేరండి వాళ్ళు. అందుకే విదేశాల్లో పంపించేస్తారండి. ఈ దేశంలో చదివిస్తే వీళ్ళు చంపేస్తారని. ఎందుకంటే ఆ భయంకరమైన బ్రతుకులు. ఎవరో చూడండి మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాం. ఏమంటే ఎవరైనా పిలిచి అయ్యా మీకు ఒక పదవి ఇస్తామని అంటే వాళ్ళకు ఒక నమస్కారం పెట్టి నీకు నమస్కారం, నీ పదవికి నమస్కారం, నన్ను ఇలా ప్రశాంతంగా మా ఇంట్లో చక్కగా బైబుల్ చదువుకొని ప్రార్థన చేసుకొని ఉంటున్నాను, ఏ పూట భోజనం ఆ పూట దేవుడు నాకు పెడుతున్నాడు, నాకు ఏ లోటు లేకుండా పెంచుతున్నాడు, ఎందుకయ్యా మళ్ళా నన్ను ఆ ఇరుకులోకి తీసుకెళ్తున్నావు? రాజకీయాల్లోకి వెళ్ళకండి, అదొక మత్తు. మత్తు మంది ఎలాంటిదో, కెయినీ ఎలాంటిదో, డ్రగ్ ఎలాంటిదో, పాలిటిక్స్ అలాంటివి, చదువు అలాంటిది, పదవి అలాంటిది. అందులోకి వెళ్ళకండి. యేసుని రాజు చేసేయాలనుకున్నారట, రాజుగా చేసేయాలని.
ఇదిగో ఎదురుగా వచ్చేస్తారని పరిగెత్తుకుని అన్నాడు యేసుప్రభు, నన్ను రాజుని చేసేయండి. వారికి కనబడకుండా వెళ్ళిపోయాడట. పదవులు వద్దండి, అధికారాలు వద్దండి, చదువులు వద్దండి, దేవుని కోసం బ్రతకండి.